సరిహద్దుల్లోని రైతాంగ ఉద్యమాన్ని ఉపసంహరింపజేయడానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఒకటి కూడా నెరవేర్చకుండా రైతాంగాన్ని మోసగిస్తుందని ఆరోపిస్తూ కిసాన్ సంయుక్త మోర్చా పిలుపు మేరకు దేశవ్యాప్తంగా పలు జిల్లాలలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలు రైతు సంఘాలు రైతులు దగ్ధం చేశారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు పరచాలని లేని ఎడల మరో రైతాంగ పోరాటం నిర్వహిస్తామని అఖిల భారత రైతు కూలీ సంఘాలు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. ఈ సందర్భంగా ఖమ్మం, నిజామాబాద్, వనపర్తి, చిత్తూరు, తిరుపతి, శ్రీకాళహస్తి, విశాఖ, జంగారెడ్డిగూడెం, హైదరాబాద్ తదితర కేంద్రాలలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం కార్యక్రమాన్ని నిర్వహించి నిరసనలు వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనలో నిరుద్యోగుల ఆత్మహత్యలకు తెలంగాణ రాష్ట్రం అడ్డాగా మారుతుందని పీడీఎస్యు పీవైఎల్ నేతలు ఆరోపించారు. ఉద్యోగ నోటిఫికేషన్లు రావట్లేదని మనస్తాపానికి గురై ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ముత్యాల సాగర్ కుటుంబాన్ని వారి స్వగ్రామంలో పీడీఎస్యు పీవైఎల్ రాష్ట్ర కమిటీ ప్రతినిధి బృందం పరామర్శించారు. నిరుద్యోగులు అధైర్య పడవద్దని, ఉద్యోగ నోటిఫికేషన్ కోసం విద్యార్థి నిరుద్యోగులతో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని ప్రగతిశీల యువజన సంఘం పీవైఎల్ రాష్ట్ర కార్యదర్శి ప్రదీప్ పీడీఎస్యు నేతలు పిలుపునిచ్చారు. జీవో నెంబర్ 60 ప్రకారం పెంచిన మున్సిపల్ కార్మికుల వేతనాలు తక్షణమే అమలు చేయాలని మున్సిపల్ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి అనంతరం కమిషనర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కార్మిక నేతలు మాట్లాడుతూ పెంచిన వేతనాలు అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరికీ యూనిఫామ్లు, రక్షణ పరికరాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయు, సిఐటియు, ఏఐటియుసి శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జీవో నెంబర్ 60 ప్రకారం పెంచిన వేతనాలు అమలు చేస్తామని, అదేవిధంగా జూన్ నెల నుంచి మేము బకాయిలను కూడా విడుదల చేస్తామని చెప్పేసి ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ ఈ జనవరి నెలలో మళ్ళీ పాత వేతనాలే బిల్ చేస్తామని చెప్పేసి నిజామాబాద్ మున్సిపల్ పాలకవర్గం ప్రయత్నం చేసింది. దాంతో ఈరోజు ఐఎఫ్టీయు, సిఐటియు, ఏఐటియుసి సంఘాల ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులందరితో మున్సిపల్ కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించాం. అదేవిధంగా కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.